ఓకే చెప్పరా యాక్ ప్లీజ్ కూర్చోవాల్సిందిగా కోరుకున్నా. మొట్టమొదటిసారిగా నేను ఇంత కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నాను. ఎక్కడి నుంచి హోస్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎటువైపు తిరిగినా నేను ఇలానే అనమాట అందరూ మన జనాలతో. సో డెఫినెట్ గా మీ సినిమా వస్తుందంటే థియేటర్ ఎలా కళకళలాడిపోతుందో, మీరు వస్తున్నారంటే ఇవాళ ప్రెస్ మీట్ కూడా అలానే కళకళలాడిపోతుంది. అండ్ రాధేశ్యామ్ 11th March కి థియేటర్లో కూడా హౌస్ఫుల్ బోర్డులు బయట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ విష్ యూ గుడ్ లక్ ఫస్ట్లీ. అండ్ ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న రాధేశ్యామ్ 11th March కి మనందరినీ అలరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఎస్ నాకు తెలిసి ఇంట్లో కంటే ఎక్కువగా ఫ్లైట్లో కంటే ఎక్కువగా బాంబేలో, ఢిల్లీలో, చెన్నైలో, హైదరాబాద్లో ఇలానే ఉంటున్నట్టున్నారు మన డార్లింగ్ ప్రభాస్ గారు. అండ్ ఎస్ ఇవాళ ఆయనతో మాట్లాడదాము, సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నేను మర్చిపోయానండి, నా జాతకం చూపించుకుందాం అనుకుంటున్నాను. ఏమన్నా మీగా నా చేయి చూసి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఈ ప్రెస్ మీట్ బాగానే సక్సెస్ అవుతుందా లేదా? పాన్ ఇండియా యాంకర్ ఇది బాగుంది, సౌండ్స్ గుడ్. ఎక్స్ట్రాడినరీ ఉంది మీ జాతకం, మైండ్ బ్లోయింగ్. ఇవాళ వరకు ఏమైనా ఉన్నా నాకు సంబంధం లేదు. ఇప్పటి నుంచి మన డాల్ పాస్ గారు మన విక్రమాదిత్య చెప్పారు కాబట్టి ఎక్స్ట్రా ఉండబోతుంది, అర్థమైపోయింది. అఫ్ కోర్స్ అంతకంటే ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ని మనం చూడబోతున్నాం. ఇప్పటికే టీజర్ ట్రైలర్ అండ్ దీనికి సంబంధించిన పాటలు చూసి ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. 3 సార్లు మార్చారు, ఈసారి అయితే పక్కా ఏం మాత్రం తగ్గేదేలే అంటూ మనందరినీ అలరించడానికి ఈ ఫిల్మ్ మన ముందుకు వచ్చేస్తుంది. అండ్